డైరెక్టర్ కృష్ణవంశి తీసిన రీసెంట్ సినిమా రంగమార్తాండ. ఇందులో ప్రకాష్ రాజ్ బ్రహ్మానందం నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ముఖ్యంగా కొన్ని వందల సినిమాల్లో తన కామెడీతో ఆడియన్స్ను నవ్వించిన బ్రహ్మానందం ఈ చిత్రంలో తన నటనతో నిజంగా ఏడ్పించేశారు. మరీ ముఖ్యంగా సినిమాలో వచ్చే ఆసుపత్రి సన్నివేశంలో బ్రహ్మానందం చెప్పిన డైలాగ్, ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ మొత్తం సినిమాకే హైలైట్. కర్ణుడిపై బ్రహ్మి చెప్పిన ఈ డైలాగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో మరోసారి వైరల్ అవుతుంది. అయితే దీనికి బాహుబలి సీన్లు లింక్ చేసిన ఈ ఫ్యాన్ మేడ్ వీడియో గూస్ బంప్స్ తెప్పిస్తోంది. బాహుబలిని కర్ణుడితో పోలుస్తూ రంగమార్తాండలో కర్ణుడి గురించి బ్రహ్మానందం చెప్పిన ఈ డైలాగును బాహుబలి పాత్రకి లింక్ చేస్తూ అద్భుతంగా సింక్ చేశారు ఎడిటర్. అసలు బ్రహ్మానందం మాటలు వింటూ ఈ వీడియో చూస్తుంటే అదిరిపోయింది. అసలే కల్కి 2898 AD చిత్రంలో ప్రభాస్ను కర్ణుడిగా ఏ రేంజ్లో చూపించారో తెలిసిందే. కర్ణుడి గురించి వీర లెవెల్లో బ్రహ్మానందం చెబుతుంటే ఆడియన్స్కి మాటలు రావడం లేదు. ఈ వీడియోపై మీరు ఓ లుక్ వేయండి. ఈ వీడియో చూసిన నెటిజన్లు కల్కి పార్ట్ 2లో ఈ రేంజ్లో ప్రభాస్కి ఎలివేషన్లు కావాలంటూ డైరెక్టర్ నాగ్ అశ్విన్ను రిక్వెస్ట్ చేస్తున్నారు. కొంతమంది అయితే ఈ డైలాగ్ ఏ సినిమాలోది అంటూ కామెంట్లు పెడుతున్నారు. కానీ ఈ వీడియో చేసిన ఎడిటర్ మాత్రం నిజంగా ఏడిపే చేశారు భయ్యా అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ అంటున్నారు. అయితే ఇందులో బ్రహ్మి చెప్పిన డైలాగ్కి పూర్తి క్రెడిట్ ఇవ్వాల్సిందే, ఎందుకంటే కర్ణుడి క్యారెక్టర్ను మొత్తం ఒక్క డైలాగ్తో ఎలివేట్ చేశారు. ఇది రాసిన కృష్ణవంశికి కూడా అంతే క్రెడిట్ ఇవ్వాలి. అవనికి వెలుగులు పంచే ఆదిత్యుడు అంధకారంలో వదిలేశాడు. కడుపుకోతగా భావించి కన్నతల్లి అనాథగా వదిలేసి వెళ్ళింది. విద్య నేర్పిన గురువు పరమ కిరాతకంగా శాపగ్రస్తుడిని చేసేశాడు. దాతృత్వాన్ని ఆసరగా తీసుకొని దేవేంద్రుడు శక్తిని హరించుకుపోయాడు. ఒరిమికి ప్రతీకగా పరిడివిల్లే భూమాత సైతం ఆగ్రహించింది. ఇందరి వల్ల శక్తిహీనుడనై స్నేహితుడికి ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోలేకపోయాను. ఆఖరి శ్వాస ఆసన్నమవుతుంది మిత్రమా, వీడ్కోలు మిత్రమా, జయహో అఖండ సామ్రాజ్యాధిపతి అంటూ సాగే ఈ డైలాగ్ నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఇక రంగమార్తాండ సినిమా కమర్షియల్గా సక్సెస్ కాకపోయినా కృష్ణవంశికి ప్రకాష్ రాజ్ బ్రహ్మానందం కెరీర్లో ఓ మైలురాయిగా నిలిచిపోయింది.